నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు ఉన్నందువల్ల ఈ పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే యూపీపీఎస్సీ చైర్మన్కి కూడా చాలా క్లియర్గా వివరాలని, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి కూడా వివరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. ఏదైతే మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే పూర్తిగా ఇది ఎన్నికల కోడు ఉల్లంఘించినట్టే. ఈ పదోన్నత జాబితాలో ఉన్నవారు కూడా ఎవరైతే ఇవాళ మీరు షార్ట్ లిస్ట్ చేస్తూ ఉన్న 49 మంది అని చెప్తూ ఉన్నారో, కమర్షియల్ డిపార్ట్మెంట్లో చాలామంది అర్హత ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవడానికి కనీసం నోటిఫికేషన్ కూడా సచివాలయంలో హెచ్ఓడీలకు కూడా తెలియజేయలే. మీ నోటిఫికేషన్ అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది, ఏ స్థాయిలో మీరు అస్మదీయుల కోసం పనిచేస్తూ ఉన్నారు, ఏ స్థాయిలో మీ జిల్లా స్థాయి అధికారుల్ని, మీ అస్మదీయుల్ని, మీ బంధుగణాన్ని, మీకు సంబంధించిన వ్యక్తుల్ని తెచ్చుకోవడానికి మీరు ధనంజయ రెడ్డి, జవహర్ రెడ్డి ఎంత ఆరాట పడుతూ ఉన్నారో ఈ వాస్తవాలన్నీ కూడా ఇవాళ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. మీరు ఎవరైతే ఇవాళ షార్ట్ లిస్ట్ 49 మంది వచ్చారని చెప్తున్నారో, ఆ 49 మందిలో మీకు కావాల్సిన వాళ్ళని, మీ అస్మదీయుల్ని, మీ జిల్లా వ్యక్తులకు మెజార్టీ నెంబర్ ఇచ్చి దగ్గర 10 మందిని ఎంపిక చేశారు.